విషయంలో తెలుగు జన విజయ కేతనం జెండా సభ ఇది ఈ రోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లి గూడెం చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజునే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మహాడుకునింది బయట కూడా చూపించాలి నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం కొంచెం దించండి లేదు మడిచి పెట్టుకోండి బ్యానర్ కూడా తమ్ముడు బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు బ్యానర్ కూడా దించండి దయచేసి క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు యువత మనం పోరాడవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఉన్నారు దొంగలపైన పోరాడుతున్నాం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సభ స్పందన శుభ సూచకం త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి మేము చేతులు కలిపింది మా కోసం కాదు మా పార్టీల అధికారం కోసరం కాదు నా కోసరమో పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసరం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసరం 5 కోట్ల భవిష్యత్తు కోసరం ఇక్కడుండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసరం పుట్టబోయే బిడ్డల కోసరం వారి భవిష్యత్తు కోసరం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం దెబ్బతిన్న రైతాంగం కోసరం మీ బిడ్డల ఉద్యోగాల కోసరం కలిసి బరిలో దిగాం ప్రభుత్వ బాధలతో చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగేస్తున్నాం మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసరం తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసరం నేను అడుగుతున్నా తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మాకు రోషం ఉంది సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకొండలేను అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు జనం కోరుకున్న పొత్తు రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా ఆమోదం తెలియజేయండి
రాష్ట్ర పునర్నిర్మాణం కోసరం మాతో చేతులు గలపండి మాతో అడుగుయండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందర్ని కోరుకుంటున్నా అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్ర పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి 2014 గతాన్ని ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉంది 2014 ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే విభజన జరిగింది హేతుబద్ధత లేదు కానీ ఆ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం